ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్కారం సనాతన సంస్కృతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో మనము సంస్కృతికి సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలను మరియు మన జీవితంలో ఎలాంటి అలవాట్లను మనం చేసుకోవడం వల్ల పాజిటివిటీ అలాగే లక్ష్మిని మనం ఆహ్వానించవచ్చు మన జీవితాల్లోకి అని అనేక రకాలైనటువంటి వీడియోస్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఒకే ఇంట్లో వరుస మరణాలు జరిగినప్పుడు ఆ ఇంటిని వదిలిపెట్టాలా ఏంటి విషయం అనే విధానాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదాంకిత్రాలు అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్ర వడపల్లి గారిని అడిగి ఈ విషయాన్ని గురించి వరం తెలుసుకోబోయే ముందు వీడియోని చూస్తేనే లైక్ చేసేయండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అమ్మ ఒక ఇంట్లో అనుకోకుండా వరుస మరణాలు సంభవిస్తే ఆ ఇంటిని కొంతకాలం తాళం నేసి ఉంచాలా ఏంటి సార్ వివరించండి తప్పకుండా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కృణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కొంచెం ఇబ్బందికరమైన టాపిక్ అయినప్పటికీ కూడా తెలుసుకోవాల్సిన అంశం అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అంశము అవసరము కూడా ఉంది ఎందుకు అనంటే ఒక ఒకే ఇంట్లో వరుస మరణాలు సంభవించాయి అంటే ఆ ఇల్లు ఖచ్చితంగా సెట్ కాలేదు అని అర్థం అండి ఎందుకంటే అందులో ఉన్న ఏ వాస్తు దోషం చేతనో లేక ఇంకేదైనా ఎంటిటీస్ చేతనో నెగటివిటీ చేతనో అక్కడ హ్యూమన్ లాస్ జరుగుతూ ఉంది అన్నింటికంటే అతిపెద్ద లాస్ హ్యూమన్ లాస్ ఆ హ్యూమన్ లాస్ జరిగినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది అలాంటి వరుస జరగడం ఒకటి ఇంకా దానికి తోడు వాళ్ళు ఎన్నాళ్ళు విడిచిపెట్టాలి అనేది ఇందులో అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది ఆ ఇల్లుకి పనికిరాదు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక ఇంటిలో మనం రెంట్కి దిగినా ఏదైనా కర్మకాయలు కొట్టుకున్న దాంట్లో అయినా ఏదైనా కానివ్వండి మన అయితే మరీ దారుణం కదా అటువంటి దాంట్లో మనం దిగిన తరువాత ఒక సంవత్సర కాలం కనీసం గడిచే వరకు ఏ హ్యూమన్ లాస్ జరగకూడదు ఒక సంవత్సరం కనీసం ఒక కాలచక్రం పన్నెండు నెలలు తిరగాలి తిరిగినంతవరకు ఏ హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాణం పోకూడదు ఎట్టి పరిస్థితిలోనూ తర్వాత భీభత్సమైన ఆర్థిక నష్టం చూడకూడదు మనం తిరుగుతూ తిరుగుతూ ఉన్నవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయిపోకూడదు ఆదాయ మార్గాలు నాశనం కాకూడదు అది ఈ విషయాలు కానీ జరిగినట్లయితే అస్సలు ఆ ఇల్లు మంచిది కదని అర్థం అలాంటిది వరుస మరణాలు అంటే ఇంకేమైనా ఉందా ఏం చేయాలి అని అంటే సొంతమైతే చూసుకుని అమ్మేసి ఒకవేళ రెంట్దైతే దేవుడికో దండం పెట్టి ఇంకో ఇల్లు వెతుక్కుని మనకు తోచింది ఏదో మనం చూసుకుని వెళ్ళిపోవడం చాలా అవసరమైన విషయం లేకపోతే ఎటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో ఎటువంటి పద్ధతుల్లో మనం పడిపోవాల్సి వస్తుందో ఎటువంటి నష్టాలు చేరవలసి వస్తుందో మనకు తెలియదండి మన చిన్న జీవితంలో మనిషి జీవితమే చాలా చిన్నది ఇంక అందులోని ఆనందాలు తక్కువ విషాదాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో ఇంకా దానికి తోడు ఇంక ఇవి కూడాను ఇంకా ఆర్థిక బాధలు అప్పులు తర్వాత రక్తదర్శనాలు బాధలు మొకటనుకొని ఒకటైపోవడాలు ఆదాయ మార్గాలు పడిపోడాలు వీటన్నింటినీ మించి మనుషులే మారి కళ్ళ ముందు నుంచి మాయమైపోవడాంటే మాటలా అయిన వరుస మరణాలు సంవత్సరం లోపు సంభవిస్తున్నాయి అంటే ఒక్క మరణం సంభవించినా సరే ఆ ఇల్లును విడిచిపెట్టి మరో ఇల్లు చూసుకోండి అది సొంత ఇల్లు అయినట్లయితే దానికి తగిన సిద్ధాంతుల్ని పిలిపించి తగిన పండితుల్ని పిలిపించి తగిన పరిహారాలు చెల్లించి ఎన్నాళ్ళు క్లోజ్ చేయాలో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క సమయాన్ని బట్టి వారాన్ని బట్టి దోషాన్ని బట్టి తీవ్రతను బట్టి ఉంటుంది దాన్ని బట్టి దాన్ని ఆపి క్లోజ్ చేసి ఉంచి పద్ధతి ప్రకారం క్లోజ్ చేసి ఉంచి ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాక పరిహారాలు చెల్లించి ఆ ఇంటిని ఎలాగ వాడుకోవాలో మనకన్నీ చెప్పి ఉన్నారు దాని ప్రకారం వాడుకోవాలి తప్ప వరుస మరణాలు సంభవించిన ఇంట్లో మాత్రం నివసించడం అంత మంచిది కాదు సంవత్సరంలోగా లాస్ జరిగిందే అంటే ఇంకా మనం అందులో ఉండకూడదు యాక్చువల్గా చెప్పాలంటే ఉండకూడదు పెద్ద పెద్ద నగరాల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు ఏం మారుతలే అని అలా ఉండిపోతారు ఆర్థిక నష్టాలు విపరీతం అయిపోతాయి ఎంత కష్టాలైనా పడతారు కానీ అంత వేగం ఆ ఇల్లు కూడా వాళ్ళని వదలదు ఇల్లు వాళ్ళని పట్టుకోండి కావాలని వదిలించుకోవడం అంటే చూసం చూసింగ్ బల ఉండదు అవును దే ఆర్ చూసన్ అనమాట వాళ్ళు ఎంచుకోబడ్డారు వాళ్ళు అది అటువంటి ప్రాబ్లంలో పడిపోకుండా దయచేసి మేలుకోండి ఆ సంవత్సరంలోపు హ్యూమన్ లాస్ జరిగితే ఆ ఇంటికి దండం పెట్టి రెంట్ తక్కువైనా పర్వాలేదు ఎక్కువైనా పర్వాలేదు మన ఇంటికి వెళ్ళిపోండి ఈ ఇంట్లో ఉన్న సదుపాయాలు ఆ ఇంట్లో లేకపోయినా పర్వాలేదు కానీ ఇంటిలో పాది సుఖంగా వచ్చిన దాంట్లో కాస్త ఓ ముద్ద అన్నం తినడం ఇంపార్టెంట్ అండి అంతే కదా అది చూసుకోండి వలస మరణాలు అనే దానికి అసలు ఇంకా అది ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట ఇంక అడగడానికి ఏం లేదు అందులో మారవలసిందే కనుక ఈ విషయం కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు ఎవరికైనా షేర్ చేయండి తెలియని వాళ్ళకి చెప్పండి ఎందుకంటే తెలియక ఇరుక్కుంటారు పాపం ఆ ఇల్లు కూడా వాళ్ళని వదలదు అంత వేగం అదొక భయానక అంశం వదలదు మన బాధల నుంచి మనం బయటపడదామని చూసినా ఆ ఇల్లు పడినివ్వదు అలాంటి ఇబ్బందులు ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి బయటపడండి జీవితంలో జరిగినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ నార్మల్ అవ్వాలి ఎవరైనా సరే కాబట్టి గతం గత అయిపోయింది ఇక భవిష్యత్తుని గురించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా కనుక ఈ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇందులో పాజిటివిటీ ఉంది మాత్రం పాజిటివ్గా చూడండి నెగిటివ్గా నేనేం చెప్పలేదండి మీరు నెగిటివ్గా తీసుకోవద్దు ఇక మన ఛానల్ని ముందుకు నడిపించడంలో మీదేనండి ఈ ఛానల్ మీ అందరిది మీకోసం మీకు అవసరమైన టాపిక్స్ మాత్రమే నేను చెప్తున్నాను అన్ని స్లాట్స్లో కూడా ఇది గమనించాల్సిందిగా ప్రార్థన నెక్స్ట్ ఫోన్ పెట్టేసే ముందు పక్కన తీసేసే ముందు ఒక్క లైక్ చేసేసి ఆపండి దానివల్ల ఏంటంటే మరిన్ని మరిన్ని ఎక్కువ మందికి వీడియోస్ చేస్తాయండి సో మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఈ విషయాన్ని గురించి మీ అమూల్యమైన వివరణకు ధన్యవాదాలు విన్నారు కదండి ఈ వీడియోలో చెప్పిన విషయము తెలియని వారికి చంద్ర గారు చెప్పినట్టు తెలిసి వాళ్ళకి ఒక మేలు చేయండి మరొక అందరికీ ఉపయోగకరమైన సంస్కృతికి సంబంధించిన అంశంతో మిమ్మల్ని చేరేంతవరకు నమస్తే నమస్తే